నేరుగా వాళ్ళని ఒక ప్రశ్న అడగ తెలుసుకున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు చేసిన మేలేమిటి అని అడగదలుచుకున్నాను అధ్యక్ష. సూపిత్త చూసి తట్టుకోగల దమ్ముంటే చూడండిరా. రాష్ట్రంలోని కియా పరిశ్రమలో తయారైన నూతన వాహనాన్ని చంద్రబాబు చేతుల మీదుగా విడుదల చేసేందుకు సర్వం సిద్ధం. అగ్రగామి సంస్థ హీరో మోటార్ చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ఉత్పత్తి కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించింది. రాజధాని నిర్మాణ పనులతో అమరావతి ప్రాంతం నిలయ భారతాన్ని తలపిస్తోంది. అమరావతిలో ఐటీ రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయి. గన్నవరంలోని మేధా టవర్ హెచ్సిఎల్ సంస్థకు నేడు భూమి పూజ చేయనున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతోంది. రాజమహేంద్రవరంలో ప్రభుత్వ కార్యాలయాలు అధునాతన హంగులతో అందుబాటులోకి వచ్చాయి. తిరుపతికి సమీపంలో డిక్సన్ సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. షియామి సంస్థ తయారు చేసిన ఎంఐ టీవీని తిరుపతిలో నేడు సీఎం ఆవిష్కరించనున్నారు. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు మహాయజ్ఞంలో జరుగుతుంది. దేశంలోని అతిపెద్ద ప్రాజెక్టులో ఒకటైన పోలవరం నిర్మాణం ప్రభుత్వ సంకల్పంతో పరుగులు పెడుతుంది. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం ఎత్తిపోతల పథకం ప్రారంభించిన సీఎం రాష్ట్రంలో మరో ఎత్తిపోతల పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ ఏడాది రాయలసీమకు 200 టీఎంసీల నీరు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కర్నూలు జిల్లాలో 3 ప్రాజెక్టులను సీఎం ప్రారంభించారు. పట్టిసీమ ప్రాజెక్టు నుంచి ఇవాళ నీటిని విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి చంద్రబాబుతో కలిసి పనిచేస్తామని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అన్నారు. వ్యవసాయం, పౌష్టికాహారం, ఆరోగ్య రంగాలను సమ్మిళితం చేసి ప్రణాళిక రూపొందించాలన్న చంద్రబాబు ఆలోచన అద్భుతమంటూ ప్రశంసలు కురిపిస్తూ బిల్ గేట్స్ సీఎం కు లేఖ రాశారు. ఆ సిమెంట్ రోడ్ల వల్ల దగ్గర దగ్గర 17,500 కిలోమీటర్లు ఈ 4 సంవత్సరాలు సిమెంట్ రోడ్లు ఎగిరిగాయి. ఇంకా 1 సంవత్సరం మాక్సిమం అన్ని సిమెంట్ రోడ్లు అయిపోతాయి. ఇది ఒక చరిత్ర. ఎప్పుడూ జరగనన్ని సిమెంట్ రోడ్లు ఈ రోజు వేసుకోగలిగామంటే ఒక చరిత్ర సృష్టించాము.